గతంలో వివిధ విద్యాసంస్థల్లో పనిచేసిన అధ్యాపకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ప్రతినిధులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డ టీచర్ల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు దళిత బంధు తరహాలో ప్రైవేటు అధ్యాపక బంధు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరీంనగర్ ప్రెస్ భవన్ లో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్ పోకల నాగయ్య మీడియాతో మాట్లాడారు సెప్టెంబర్ ఒకటి నుండి విద్యా సంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గతంలో తమ సంస్థల్లో పనిచేసిన అధ్యాపకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని బాధిత కుటుంబాలకు ఎక్స్క్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దళిత బంధు తరహాలో ప్రైవేటు అధ్యాపక బంధు పథకం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు లేనిపక్షంలో హుజరాబాద్ ఉప ఎన్నికల్లో తమ గొంతును వినిపిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు పెద్దిరాజు సత్యనారాయణరాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తోజు సదానందచారి జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబు నగేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ నగర అధ్యక్షులు రంగోజు వెంకటరమణ పాల్గొన్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి విద్యా సంస్థల్ని ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇప్పటికైనా ప్రైవేటు యాజమాన్యాలు ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు అందరినీ తీసుకొని వాళ్ళ కుటుంబాల్ని ఆదుకోవాలని మా యాజమాన్య సంఘాలని మేము విన్నవించుకుంటున్నాము అదేవిధంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అందరి అధ్యాపకుల్ని విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము ప్రభుత్వం గత పద్దెనిమిది నెలల నుంచి మేము ఉద్యమాలు చేస్తుంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ అధ్యాపకులు ఆత్మహత్యలు చేసుకున్న అధ్యాపకులు దాదాపు యాభై మందికి పైగా అధ్యాపకులు చనిపోవడం జరిగింది వారికి వెంటనే వారి ఎక్స్గ్రెసియా చెల్లించి వారి కుటుంబాలని ఆదుకోవాలని మేము టీఎల్ఎఫ్ పక్షాన ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము